Hi, hello friends, ela unnaru andaru baagunnarayithe anukuntunnam. Ee roju mana video modalu pette mundu moya oka vishayam ayithe cheppali. Enti ante mana intlo unna TV panel meeku teliyakapothe adi ee panel ane dani gurinchi telusukovalani oka video kodaithe chesanu. Dani valla mee intlo unna TV VA panel a IPS panel ane telustadi. Oka sari aa yokka video ayithe chudandi. Endukante manaku konni companies manaku reveal ayithe cheyaledu exact ee panel tho vastundi aa TV ane dani gurinchi clear ga ayithe mention cheyaledu. So manaku maname telusukovachchu aa yokka ట్రిక్ యూజ్ చేసినట్లయితే. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. మరి ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ యొక్క వీడియోలో అసలు ప్యానల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, మరి దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి, మరి దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకు ఇంకొంచెం క్లియర్గా ఇన్డెప్త్గా అయితే చెప్పబోతున్నాను. సో ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు కొన్ని వీడియో క్లిప్స్ అనేవి ప్లే అయితే చేస్తాను. దానివల్ల మీకు లైవ్లో మరి ఐపీఎస్ ప్యానల్ ఎలా కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా విఏ ప్యానల్ కలర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి ఇంకా క్లియర్గా అయితే తెలుసుకుంటారనమాట. సో మనం మొదటిగా మరి ప్యానల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి మనం మొదటిగా మాట్లాడుకున్నట్లయితే మూడు రకాల ప్యానల్స్ అనేవి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా మనకు ప్యానల్ అనేది యాడ్ అయింది, తర్వాతకైతే చెప్తాను అనమాట. టీఎన్ ప్యానల్ అని, విఏ ప్యానల్ అని, ఐపీఎస్ ప్యానల్ అని, అలాగే ఏడిఎస్ ప్యానల్ అని కూడా అయితే అంటున్నారు. సో ఇక్కడ మాక్సిమం వచ్చేసరికి ఇంతకు ముందుకు రోజుల్లో టీఎన్ ప్యానల్ కూడా అయితే యూజ్ చేసేది. సో ఇప్పుడు ఐపీఎస్ ప్యానల్, విఏ ప్యానల్ మాక్సిమం అయితే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కొన్ని కొన్ని కంపెనీస్ వచ్చేసరికి ఏడిఎస్ ప్యానల్ కూడా అయితే యూజ్ అయితే చేస్తున్నారు. సో మనం ప్రస్తుతానికి టీఎన్ ప్యానల్, అలాగే విఏ ప్యానల్, అలాగే ఐపీఎస్ ప్యానల్ గురించి మాట్లాడుకుందాం. ఏడిఎస్ ప్యానల్ అనేది గురించి తర్వాతకైతే చూద్దాం. ఇక్కడ మొదటిగా మనం టీఏ ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీ ప్యానల్ అంటే వచ్చేసరికి ట్విస్టెడ్ నెమాటిక్ అయితే అంటారు. ఈ ప్యానల్లో వచ్చేసరికి విఏ ప్యానల్, ఐపీఎస్ ప్యానల్ కంటే చాలా చీప్గా అయితే మనకు మార్కెట్లో అయితే ఉంటాయి. టీఏ ప్యానల్ వచ్చేసరికి లో క్వాలిటీ డిస్ప్లే అయితే ఎక్కువగా అయితే యూజ్ అయితే చేస్తారు. అంటే కలర్ రిప్రొడక్షన్ కూడా ఏ మాత్రం బాగా అయితే ఉండదు టీఏ ప్యానల్లో. అలాగే టీఏ ప్యానల్ ఒకసారికి వివింగ్ యాంగిల్స్ కూడా చాలా దారుణంగా అయితే ఉంటాయి కంపేర్ టు విఏ ప్యానల్, ఐపీఎస్ ప్యానల్తో పోల్చినట్లయితే. ఎప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్ ఉండి చూసామో అప్పుడు మాత్రమే టీఎన్ ప్యానల్ యొక్క కలర్స్ అనేవి ఓకే అంతంత మాత్రం బాగానే కనబడతాయి అనమాట, కానీ రిఫ్రెష్ రేట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే టీఎన్ ప్యానల్లో మనకు అడ్వాంటేజ్ కూడా అయితే ఉంది, ఇందులో చాలా ఫాస్ట్ స్విచ్చింగ్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క పిక్సెల్ కలర్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏ విధంగా టీఎన్ ప్యానల్ అనేది ఉంటుంది, టీఎన్ ప్యానల్ అనేది చాలా తక్కువగా అయితే యూజ్ అయితే చేస్తారు. ఇప్పుడున్న ప్రస్తుత కంపెనీస్ ఈ యొక్క టీఎన్ ప్యానల్ అనేది ఏదైతే తీసుకొని అయితే రావట్లేదు. సో దీని గురించి మీరైతే వర్రీ అయితే అవనవసరం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్ అండ్ విఏ ప్యానల్. మరి ఐపీఎస్ ప్యానల్ అంటే ఏంటి అన్నట్లయితే ఐపీఎస్ ప్యానల్ని ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ అనేది అంటారు. ఈ యొక్క నామకరణం చేసేది కూడా ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ అని ఎల్జీ కంపెనీ అనమాట. సో ఎల్జీ వచ్చేసరికి ఎల్జీ టీవీస్లో మీరు చూడొచ్చు మ్యాక్సిమం మీకు ఐపీఎస్ ప్యానల్తో అయితే డిస్ప్లే అనేది వస్తూ ఉంటుంది, అది టీవీ అయినా మొబైల్స్ అయినా కానీ చాలా వరకు. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఏ విధంగా సెటప్ చేస్తారు ఐపీఎస్ ప్యానల్లో అనే దాని గురించి ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. పైన కనిపెట్టే ఒకసారికి పోలరైజర్ అయితే అంటారు, కింద కనబడేసరికి గ్లాస్ సబ్స్ట్రేట్ అయితే అంటారు, అండ్ రౌండ్ షేప్లో ఏదైతే కనబడుతుందో లిక్విడ్ క్రిస్టల్ అయితే అంటారు, అలాగే యెల్లో కలర్స్లో మీకు ఏదైతే కనబడుతూ ఉంటుందో దాన్ని ఎలక్ట్రోడ్స్ అయితే అంటారు. అండ్ లిక్విడ్ క్రిస్టల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు హారిజాంటల్లో అయితే ప్లేస్ అయితే అయినాయి. అలాగే ఈ యొక్క ఐపీఎస్ ప్యానల్లో ఎలక్ట్రోడ్స్ అనేవి చాలా ఎక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై అయితే చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్స్ చాలా ఎక్కువ స్పేస్ని ఆక్రమించడం వల్ల అండ్ లో కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్ అనేది మనకు తక్కువగా అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనకి యొక్క పవర్ అనేది పాస్ అవుతుంది, ఇక లిక్విడ్ క్రిస్టల్ అనేది 90 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది, దాని నుండి లైటింగ్ అనేది మనకైతే పైకి అయితే వస్తూ ఉంటుంది అనమాట. అంటే కింది నుంచి మనకు పైకి అయితే లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది, దానివల్ల మనకు పిక్చర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇలా ఐపీఎస్ ప్యానల్ అనేది మనకు వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఐపీఎస్ ప్యానల్లో కూడా మనకు ప్రోస్ అయితే ఉన్నాయి, అలాగే కాన్స్ అయితే ఉన్నాయి. మొదటిగా మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్లో వైడ్ వ్యూవింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రీమ్ వైడ్ వ్యూవింగ్ యాంగిల్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే అప్పుడు మనకు లిటిల్ బిట్ పిక్చర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. అంటే కలర్స్ అయినా కానీ ఫేడ్ అవుట్ అవుతున్నట్లు, అండ్ అదేవిధంగా పిక్చర్ కలర్ కూడా మనకు ఫేడ్ అవుట్, పిక్చర్ క్వాలిటీ కూడా ఫేడ్ అవుట్ అవుతున్నట్టు అయితే కనబడుతుంది. ఇవాళ ఐపీఎస్ ప్యానల్ అయితే ఉందో మరొకసారి అయితే చెక్ చేయండి. ఎక్స్ట్రీమ్ వైడ్ వ్యూవింగ్ యాంగిల్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యి కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మనం నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఐపీఎస్ ప్యానల్ ఒకసారికి హై రిఫ్రెష్ రేట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తారు. ఇది గేమర్స్కి చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ ప్రో గురించి మాట్లాడుకుంటే లో రెస్పాన్స్ టైం, ఇది కూడా మనకు గేమర్స్కి అనేది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మనం టీవీ చూస్తున్నప్పుడు కూడా చాలా బెటర్ లో రెస్పాన్స్ టైం అనేది బెటర్గా అయితే ఉంటుంది.
హై రిఫ్రెష్ రేట్ అనేది కూడా టీవీలో యాక్షన్ సీన్స్ మన గేమింగ్స్ ఏమైనా ఆడుతున్నప్పుడు కూడా చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఐపీఎస్ ప్యానెల్లో ప్రోసే కాదు కాన్స్ కూడా అయితే ఉన్నాయి. ఆ యొక్క కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాంట్రాస్ట్ రేషియో అనేది నాట్ గుడ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఐపీఎస్ ప్యానెల్ కంపేరింగ్ టు విఐ ప్యానెల్తో పోల్చినట్టయితే. నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే పూర్ బ్లాక్ యూనిఫామిటీ అయితే ఉంటుంది. అంటే మనకి విఐ ప్యానెల్తో పోల్చినట్టయితే ఈ యొక్క బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి. అలాగే థర్డ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఐపీఎస్ ప్యానెల్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట కంపేరింగ్ టు విఐ ప్యానెల్ టీఎన్ ప్యానెల్తో పోల్చినట్లయితే. ఇది ఐపీఎస్ ప్యానెల్ గురించి అన్నమాట ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను, అర్థం కాకపోతే మరొకసారి అయితే వినండి. ఇప్పుడు మనం విఐ ప్యానెల్ గురించి మాట్లాడుకుందాం. విఐ ప్యానెల్ వచ్చేసరికి వర్టికల్ అలైన్మెంట్ ప్యానెల్ అనేది అంటారన్నమాట. ఇక్కడ మీరు విఐ ప్యానెల్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐపీఎస్ ప్యానెల్ మాదిరిగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చిన్నగా గమనించారంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అదేంటో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు పోలరైజ్డ్ అయితే ఉంటుంది, గ్లాస్ సబ్స్ట్రేటివ్ అయితే ఉంటుంది, ఎలక్ట్రోడ్స్ అయితే ఉంటాయి, లిక్విడ్ క్రిస్టల్ అయితే ఉంటాయి. ఐపీఎస్ ప్యానెల్లో ఒక సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఉన్నట్లయితే ఇక్కడ విఐ ప్యానెల్లో డబుల్ ఎలక్ట్రోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు దీనివల్ల మనకి ఏంటంటే బ్లాక్ యూనిఫామిటీ, కాంట్రాస్ట్ యూనిఫామిటీ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. లిక్విడ్ క్రిస్టల్ సరికి ఇప్పుడు మనకు వర్టికల్గా అయితే అలైన్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనివల్లనే మనకు విఐ ప్యానెల్ అనేది నామకరణం చేశారు, వర్టికల్ అలైన్మెంట్లో ఉండడం వల్ల ఈ యొక్క లిక్విడ్ క్రిస్టల్. ఎప్పుడైతే పవర్ అనేది పాస్ అవుతుందో ఈ యొక్క వర్టికల్ అలైన్మెంట్ అనేవి మనకు హారిజాంటల్ అలైన్మెంట్గా మారుతాయన్నమాట ఈ యొక్క లిక్విడ్ క్రిస్టల్. దానివల్ల మనకు పిక్చర్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే చేస్తుంటాయి. సో సేమ్ యాస్ట్రీస్ కానీ మనకు ఐపీఎస్ ప్యానెల్లో ఉన్న విధంగానే కాన్స్ అయితే అలాగే ప్రోస్ అయితే కూడా అయితే ఉన్నాయి విఐ ప్యానెల్లో. మరి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. విఐ ప్యానెల్ యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకోవాలంటే కాంట్రాస్ట్ రేషియో అనేది 3x టైం బెటర్గా అయితే ఉంటుంది ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. అండ్ నెక్స్ట్ గుడ్ బ్లాక్ యూనిఫామిటీ అయితే ఉంటుంది ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది మనం ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నారో వివింగ్ యాంగిల్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటుంది కంపేరింగ్ టు ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. అలాగే లో కలర్ రేంజ్ కూడా అయితే ఉంటుంది కంపేరింగ్ టు ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. రెస్పాన్స్ టైం కూడా అయితే ఉంటుంది అనమాట కంపేరింగ్ టు ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. ఇలా మనకు ప్రోస్ అయితే ఉన్నాయి, అలాగే కాన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక మీకు ఒక టేబుల్ కూడా, మీకు కంపారిజన్ టేబుల్ కూడా అయితే మీకు అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క టేబుల్ మీకు చూసినట్లయితే పిక్చర్ క్వాలిటీ, వ్యూవింగ్ యాంగిల్స్, కాంట్రాస్ట్ రేషియో, రెస్పాన్స్ టైం ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉండొచ్చు అనే దాని గురించి ఇక్కడ మీకు క్లియర్గా అయితే పెడుతున్నాను. దీని అయితే ఆల్రెడీ మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, ఒకసారి దీన్ని కూడా చదువుకున్నారనుకోండి మీకు ఇంకా బెటర్ అయితే తెలుస్తుంది అన్నమాట. మీరు ఇంట్లో ఉండే టీవీస్ కానీ మొబైల్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అన్నమాట. సో ఒకసారి పాజ్ చేసేసుకో, ఒకసారి అయితే చదువుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనకైతే ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు మనం లైవ్గా అయితే చూద్దాం అండ్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ని, అలాగే కాంట్రాస్ట్ రేషియోని, బ్లాక్ యూనిఫామిటీని ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. అలాగే కలర్స్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం విఐ ప్యానెల్లో, ఐపీఎస్ ప్యానెల్లో. మరి ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అలానే ఆప్షన్ అయితే పెట్టుకోగలరు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తాయన్నమాట. అండ్ ఆల్సో మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ టీవీ తీసుకోవడంలో అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదు ట్విట్టర్లో కానీ నన్ను అయితే ఫాలో అవి అక్కడ పింగ్ చేసినా పర్లేదు, నేను ఖచ్చితంగా అయితే రెస్పాన్స్ అయితే అవుతానమాట. మరి లేట్ చేయకుండా మనం లైవ్ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. లేట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు చూసిన శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నది విఐ ప్యానెల్ అండ్ రైట్ సైడ్ చూస్తున్నది ఐపీఎస్ ప్యానెల్. నాకు విఐ ప్యానెల్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే బ్లాక్ లెవెల్స్ అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయనేది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఐపీఎస్ ప్యానెల్లో సరికి కలర్ రిప్రొడక్షన్ అనేది చాలా బెటర్గా అయితే ఉంది కంపేరింగ్ టు విఐ ప్యానెల్ తోటి. అండ్ ఐపీఎస్ ప్యానెల్లో సరికి బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉన్నాయి, అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి తక్కువ అయితే ఉన్నాయి. కానీ ఇమేజ్ డీటెయిల్స్ కూడా మనకు అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ వల్ల మనకు ఏ విధంగా కనబడుతుంది అంటే విఐ ప్యానెల్లో క్లియర్గా అయితే మనకు విజువల్ అయితే అవుతున్నాయి, డీటెయిల్స్ అనేవి కొంచెం మెరుగ్గా అయితే ఉన్నాయంటే క్లిస్టర్ క్లియర్గా మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఒకసారి ఒక వీడియోని నేను ముందుకైతే ప్లే చేస్తాను, ఇంకా మీరు స్టాప్ చేసుకొని కూడా అయితే చూడండి. చూసేసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కూడా అయితే కింద అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు క్లిస్టర్ క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ విఐ ప్యానెల్ బ్లాక్ లెవెల్స్ని ఎంత బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా డీటెయిల్ అనేది కూడా ఎంత బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, కాంట్రాస్ట్ కూడా ఎంత బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి. మరి ఐపీఎస్ ప్యానెల్ వచ్చేసరికి కలర్స్ అనేవి మనకి ఎంత బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మనకైతే అర్థమైపోతుంది కంపేరింగ్ టు విఐ ప్యానెల్తో పోల్చినట్లయితే. ఈ
ఒక్క ఇమేజ్ కూడా మీరు చెక్ చేసినట్లయితే ఐపీఎస్ ప్యానెల్లో కలర్స్ అనేవి ఎంత బూస్ట్ చేసి మనకైతే కనబడుతున్నాయో కంపేరింగ్ టు విఐ ప్యానెల్. విఐ ప్యానెల్ ఒకసారి కలర్స్ అనేవి మనకు చాలా డల్గా అయితే కనబడుతున్నాయి, కానీ డీటెయిల్స్ అనేవి బ్లాక్ అనేవి కంపేరింగ్ టు ఐపీఎస్ ప్యానెల్తో చాలా బెటర్గా అయితే ఉన్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బెటర్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్గా ఇంకా బాగా అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు విఐ ప్యానెల్ బ్లాక్ లెవెల్స్, ఐపీఎస్ ప్యానెల్ బ్లాక్ లెవెల్స్, అలాగే ఐపీఎస్ ప్యానెల్ యొక్క కలర్స్, అలాగే విఐ ప్యానెల్ యొక్క కలర్స్. సో నేను క్లియర్గా అయితే చెప్తున్నాను, అండ్ నేను కూడా ఈ యొక్క వీడియో అయితే క్లియర్గా చూశాను కాబట్టి చెప్తున్నాను, విఐ ప్యానెల్ ఒకసారికి ఎగ్జాక్ట్లీ బ్లాక్ లెవెల్స్ అనేవి కనబడుతున్నాయి ఐపీఎస్ ప్యానెల్తో పోల్చినట్లయితే. కలర్స్ అనేవి ఐపీఎస్ ప్యానెల్లో చాలా బాగా కనబడుతున్నాయి కంపేరింగ్ టు విఐ ప్యానెల్తో. ఇప్పుడు మీరైతే క్లియర్గా అయితే చెక్ చేశారు కదా, అండ్ మనకు కాంట్రాస్ట్ లెవెల్స్ విఐ ప్యానెల్ బాగున్నాయి అండ్ బ్లాక్ లెవెల్స్ చాలా బాగా అయితే ఉన్నాయి విఐ ప్యానెల్. ఐపీఎస్ ప్యానెల్ సరికి కలర్స్ అనేవి చాలా సూపర్గా అయితే ఉన్నాయని అయితే క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది, మీరు కూడా అయితే చూశారు. సో ఇప్పుడు మనం వైడ్ వ్యూ యాంగిల్ కూడా ఏది బెటర్గా అయితే ఉంది దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వైడ్ వ్యూ యాంగిల్ కూడా ఐపీఎస్ ప్యానెల్లో చాలా క్లిస్టర్ క్లియర్గా అయితే మంచిగా అయితే కనబడుతుంది మనం. అండ్ వైడ్ వ్యూ యాంగిల్లో మనం ఈ యొక్క వీడియోని చూసినా కానీ నేనైతే కెమెరాని అటు ఇటు అయితే తిప్పుతున్నాను, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ కూడా చేసుకోవచ్చు ఐపీఎస్ ప్యానెల్లో కొంచెం కూడా అయితే నాకైతే అనిపించలేదు, అండ్ కలర్ యూనిఫామిటీ అనేది ఎక్కడ నాకైతే షేడ్ అయితే అనిపించలేదు, కానీ విఐ ప్యానెల్ అయితే కలర్ యూనిఫామిటీ షేడ్ అనేది అనిపించింది అనమాట ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ఒకసారి అయితే పాజ్ చేసుకునేనా కానీ స్లో మోషన్లో అయితే వీడియోని అయితే చూడండి, ఇంకా క్లియర్గా మీకు అయితే అర్థమైపోతుంది అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ టోటల్గా విఐ ప్యానెల్ గురించి ఐపీఎస్ ప్యానెల్ గురించి. ఇప్పుడు కూడా మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను, మరి ఐపీఎస్ ప్యానెల్ని అండ్ విఐ ప్యానెల్ మరి ఎవరు తీసుకోవాలి అనుకుంటే క్లిస్టర్ క్లియర్గా అయితే ఒకటి ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. మీ యొక్క రూమ్ అనేది చాలా పెద్దగా అయితే ఉందనుకోండి, అండ్ మీ యొక్క ఇంట్లో మెంబర్స్ కూడా వైడర్గా కూర్చొని అయితే చూసుకోవచ్చు అనమాట ఐపీఎస్ ప్యానెల్లో చూసినట్లయితే. మీ యొక్క లివింగ్ రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉన్నట్లయితే విఐ ప్యానెల్కి అయితే వెళ్ళిపోండి, ఎందుకంటే ఒకే దగ్గర స్ట్రైట్గా కూర్చొని అయితే చూస్తారు కాబట్టి, అండ్ రూమ్ అనేది కూడా చిన్నగా అయితే ఉంటుంది కాబట్టి విఐ ప్యానెల్కి అయితే వెళ్ళిపోండి, ఇక్కడ క్లిస్టర్గా అయితే అర్థమైంది. అదేవిధంగా మీకు ఇంకా బ్లాక్ యూనిఫామిటీ అండ్ కాంట్రాస్ట్ యూనిఫామిటీ ఇంకా బాగా రిచ్గా కనపడాలంటే విఐ ప్యానెల్ అయితే చూజ్ చేసుకోండి, ఎందుకంటే లేదు కలర్స్ ఎక్కువ కావాలి అనుకున్నది ఐపీఎస్ ప్యానెల్కి అయితే వెళ్ళిపోండి అనమాట. ఇది నేను చెప్పే రెండు ఉదాహరణలు, ఈ రెండు ఉదాహరణలు బట్టి మీరైతే చూస్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా అయితే నచ్చింది అయితే అనుకుంటే నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ఉంటున్నాను, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి, ట్విట్టర్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నన్ను ఫాలో అవుతూ ఉండండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.